కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతూ ఉన్న చిలుకూరి బాలాజీ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని విశాల బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చిలుకూరి దేవాలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75,000 నుంచి 100,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. శుక్ర శనివారాలలో ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు 500 ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుడు అయిన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరిలో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తూ ఉండేవాడు. అలా ఒకసారి తిరుమలకు బయలుదేరిన మాధవరెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. "మాధవ, ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంత దూరం ప్రయాసపడి రావలసిన అవసరం లేదులే. నేను చిలుకూరిలో ఒక పొట్టలో కొలువై ఉన్నాను. వెలికి తీసి గుడి నిర్మించు" అని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. అంతా కలిసి వచ్చి అక్కడ ఉన్న పొట్టను గునపాలతో వెలికిస్తూ ఉండగా గునపం బాలాజీ ఎడమ భాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమయ్యింది అంటూ అంతా ఆ దేవుణ్ణి క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థల పురాణం నిజమే అవటానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎడమ భాగంలో గునపం గుచ్చుకుని ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 4 ఏళ్ల క్రిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. 2 ఏళ్ల క్రిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి నారేప చెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆపై గరుత్మంతుల వారి గుడిని కూడా నిర్మించారు. పోలంగి, అన్నకోట బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక ఈ దేవాలయానికి 4 ఏళ్ల క్రిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎలాంటి హుండీ కూడా ఉండదు. నిత్య పూజలు ఫండ్ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలాగా ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. ఇక్కడ నిత్యం పూజలు అంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్వామివారిని బ్రహ్మోత్సవాలను ఏటా చతుర్శుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు కూడా ఏమీ ఉండవు. దర్శన సమయంలో విరామం ఉండదు. ఫోన్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం వంటివి కూడా లేవు. ఇక్కడ ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. అర్జిత సేవలు, ప్రధాన పూజలు, బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా పూర్తిగా ఉచిత దర్శనమే. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:45 వరకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. విఐపి దర్శనాలు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగానే క్యూలో వెళ్లవలసిందే. దేశంలో ఎక్కడి నుంచైనా హైదరాబాద్కు వచ్చేందుకు చక్కటి రోడ్లు, రైళ్లు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న చిలుకూరుకు చేరడం ఎంతో సులభం. ఆర్టీసీ హైదరాబాద్ అధికారులు నగరం నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చెప్పున చిలుకూరి బాలాజీ సన్నిధికి సర్వీసును నిర్వహిస్తున్నారు. This is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.